ముమ్మిడివరం మండలంలోని ఐనాపురం గ్రామంలో వరద ముంపుతో సుమారు 800 ఎకరాలలో పంట నష్టం జరుగుతుంది. దీనితో రైతులు తొలకరి పంట విరామాన్ని ప్రకటించారు. రైతులు పంట విరామ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ సోమవారం స్థానిక శాసనసభ్యుడు పొన్నాడ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీషా మరియు ఇరిగేషన్ డ్రైన్స్ ఇంజనీర్ల సమక్షంలో రైతు నాయకులతో చర్చలు జరిపారు. రైతు నాయకులు సానుకూలంగా స్పందించారు. ముంపు సమస్య పరిష్కారం కోరుతూ తొలకరి పంట విరామం పాటిస్తున్న రైతులతో ఆందోళన విరమింపచేసేందుకు మంగళవారం స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఐనాపురంలో నిరసన చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి నిరసన విరమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు దొనబోయిన అబ్బులు మట సత్యనారాయణ, ఐనాపురం గోపాలకృష్ణ, చప్పిడి మహేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే రైతాంగ సోదరులందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఏదైతే నిన్న మంత్రి గారు కానీ అధికారులు కానీ నిన్న మన ప్రాంతాన్ని దర్శించి ఏదైతే ఇక్కడ ఒక సమస్య మనకు ఏదైతే మనకి గత కనీసం ఒక 15-20 సంవత్సరాల నుంచి ఈ సమస్య మనకి ఏదైతే ఉందో ఆ సమస్య పరిష్కారానికి మీరు ఏదైతే ఆవేదనతో పంట విరామం ఏదైతే ప్రకటించారో ప్రకటించక ముందు నుంచే దీని మీద మేము ఒక అంచనాలు తయారు చేసుకుని ఉన్నాం. అది రామారావుకి తెలుసు. ఎందుకంటే గత సంవత్సరం ఎప్పుడు చూడని విధంగా సుమారు 20 రోజుల పాటు మన ఐనాపురంలో ఫ్లడ్ అనేది ఉండిపోయింది. రిసీడ్ అవ్వలేదు, నీరు ఎక్కడికి కూడా లాగలేదు. ఈ మధ్యకాలంలో అన్నాళ్ళు మన ఐనాపురంలో ఎప్పుడు నీరు నిలబడటం అనేది చూడలేదు. ఎప్పుడన్నా ఒక వారం 10 రోజులు ఉండేది, కానీ గత సంవత్సరం అయితే కనీసం ఒక 20-25 రోజుల పాటు పూర్తిగా మనది నీట మునిగిపోవడంతో ఒక్క ఎకరాన్ని కూడా కాపాడలేని పరిస్థితి మనం గతంలో చూసాం. అప్పుడే మొదటిసారి రెండోసారి మేము శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఈ ఐనాపురానికి సంబంధించి ఏదైతే ముంపు సమస్య ఉందో దీన్ని శాశ్వతంగా పరిష్కారం చేయాలని చెప్పి మేము కానీ చిట్టిబాబు గారు కానీ మేము అందరం కూడా అనుకోవడం జరిగింది. అనుకున్న కరోనా వల్ల ఈ కరోనా రావడం వల్ల మొదటి సంవత్సరం సుమారు 15 నెలలు